मुनगोडु एन्निकल्लो बहुजन समाज पार्टी अभ्यर्थिगा आंदोजु शंकराचार्य पार्टी अध्यक्षुडु डाक्टर आरएस प्रवीण कुमार प्रकटिंचारु। మునిగోడులో ఇప్పటివరకు ఆధిపత్య పార్టీలని బహుజనాలకు మోసం చేసి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారన్నారు। ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో 63% ఓట్లు ఉన్న బీసీలను కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ లు ఏనాడు పట్టించుకోలేదన్నారు। 12 పర్యాయాలు ఎన్నికలు జరిగితే 8 సార్లు రెడ్డి సామాజిక వర్గం 4 సార్లు విలమ సామాజిక వర్గ నాయకులు గెలుపొంది బహుజనాలను దోచుకున్నారని ఆరోపించారు। ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆధిపత్య పార్టీలు బీసీలను మోసం చేసి రెడ్డి సామాజిక వర్గ నాయకులకే టికెట్లు ఇచ్చారన్నారు। సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం పేద కుటుంబం నుంచి వచ్చిన ఆందోజు శంకరాచార్యని బీఎస్పీ అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మాయావతి అనుమతిలో ప్రకటించడం జరిగిందని తెలిపారు। ప్రజలు ఏనుగు గుర్తుకే ఓటేసి మునుగోడులో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు। మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, జిల్లా అధ్యక్షులు సైదులు తదితరులు పాల్గొన్నారు। మునుగోడు ప్రజలు వాళ్ళందరిని అడగాల్సిన అవసరం ఉంది। అంటే బీసీలు కేవలం జెండాలు పోసే వాళ్ళేనా? బీసీలు కేవలం మరి అనుచరులుగా ఉండవలసిన ఉన్నా? బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలు మాత్రమేనా? బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని? సో ఒకసారి ఇది అందరు కూడా మునుగోడు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది। అందుకొరకే మరి మేము బీసీ నాయకులకు ఇద్దాం అనుకున్నప్పుడు మాకు చాలా క్యాండిడేట్స్ కూడా మా దృష్టికి రావడం జరిగింది। సో దీంట్లో చాలా అంటే చాలా పరిశీలన చేసి మేమన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మరి మా రాష్ట్ర జాతీయ అధినేత్రి మహేంద్ర కుమారి మాయావతి గారి ఆఫీస్ కు పంపించడం జరిగింది। ఆ ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా వెట్టింగ్ చేసిన తర్వాత మరి చాలా మంది క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి వాళ్ళే, అందరూ కూడా మరి చాలా కష్టపడే వాళ్ళే, అందరూ కూడా మరి సమర్థవంతం ఉన్నవాళ్ళే, అందరు కూడా మరి ప్రజల కోసం పనిచేసే వాళ్ళే। అయినా కూడా మరి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని మరి ఈ రోజు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ ఉప ఎన్నికకు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు నాకు ఇచ్చిన అధికారాలను పెట్టుకుని నేను ఈ అంటే ఈ పార్టీకి మరి ఈ ఎన్నికలకు 93 అసెంబ్లీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు మరి క్యాండిడేట్ గా ఆందోజు శంకరాచార్య గారు